नमस्ते वेलकम टू माय मीडिया न्यूज़ नेन कल्याणी గ్రామీణలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వము కట్టుబడి పనిచేస్తుందని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో నాడు నేడు పథకంలో భాగంగా హైస్కూల్లో అదనపు వస్తువుల కోసం 22 లక్షలతో చేపట్టే పనులకు డాక్టర్ సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు బృహత్తర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు దువ్వాడ శ్రీకాంత్, బల్లల గిరిబాబు, విద్యా కమిటీ చైర్మన్ జి మన్మధరావు, పైలా చిట్టిబాబు, ఉంగ సాయి కృష్ణ, పివి సతీష్, సుడియా సురేష్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు కూడా అడిగారు బాబు ఈ స్కూల్ ఎలాగైనా బాగు చేయించరా, కొద్దిగా పిల్లలకి క్లాస్ రూమ్ సరిపోడలేదు, బ్రహ్మాండమైనటువంటి టీచర్లు ఉన్నప్పటికీ వస్తువులు మాకు సరిపోవడం లేదు. గత ప్రభుత్వాలు మాటల వరకే పరిమితమై మీరైనా దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ కోరిక ప్రార్థనలు పుణ్యమని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలాస హై స్కూల్ను బాగు చేయించుకో అని చెప్పి 22 లక్షల రూపాయల నిధిని నాడు నేడు కింద ఇవ్వడం జరిగిందని, ఇది నియోజకవర్గంలోనే రెండో అత్యధిక అమౌంట్, మన్సా హై స్కూల్కి వచ్చింది హైయెస్ట్ అమౌంట్, సెకండ్ పలాస హై స్కూల్, థర్డ్ వదరకొత్తూరు హై స్కూల్. ఈ సందర్భంగా మరి ఈరోజు ఈ నాడు నేడు పనులకి శంకుస్థాపన చేసుకోవటానికి బిల్డింగ్ మీకు ఇస్తాను పిల్లలారా, మీకు అద్భుతంగా తయారు చేసి మీకు ఈ బిల్డింగ్ కట్టిస్తామా అని చెప్పి మాట ఇచ్చి నేను చెయ్యకపోతే నా చౌట్లో పువ్వులు అని కూడా తెలియజేశారు. అవన్నీ ఆ హామీలన్నీ గాలి కొట్టుకుపోయాయి. అది మళ్ళీ మన ఉత్తాన ముద్దు మీద మన గంగపుత్రుడైనటువంటి మన డాక్టర్ శ్రీ రత్నరాజు గారి చేతుల మీద ఈరోజు ప్రారంభం జరిగింది. అది మళ్ళీ ఘనవరసాయపోతే ఇదే మీ అందరికీ ఆవేదన మళ్ళీ పిలుస్తామని చెప్తున్నాను. తర్వాత ఇంకా ఎన్నెన్నో చెప్పాల్సిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మున్సిపాలిటీ ఆఫీస్ లో మీటింగ్ ఉంది కాబట్టి నేను యొక్క క్షణంలో సభను సమర్థించు మాటలు సార్ చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాను.